హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల భారతదేశం యొక్క వృద్ధి రేటును వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తూ వార్తల్లోకి వస్తున్నాయి. ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి కరెంట్ ఎకానమీలో భాగంగా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రాన్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షనే కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనే కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలు ఎలా గుర్తించాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్, ఈవెన్ 2 ఇయర్స్, గత కొద్ది కాలంగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు ఏవైతే వాటిని గుర్తుపట్టండి. వాటిని 1-2 సార్లు చదువుతూ ఉండండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్ సబ్జెక్ట్ వారీగా కరెంట్ అఫేర్స్ని కనుక గమనించినట్లయితే, కరెంట్ ఎకానమీలో భాగంగా ఈ టాపిక్ని మనం తరచూ చూస్తున్నాం. ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి భారతదేశం యొక్క వృద్ధి రేట్ని వివిధ అంతర్జాతీయ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయని చెప్పేసేసి, సో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తిలో మనం చూస్తూ ఉంటాం వృద్ధి రేటుని. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ వితిన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ వితిన్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపి అంటాం. కామన్గా కంపారిటివ్గా మనం చూస్తాం కాబట్టి ఇక్కడ పర్సంటేజ్లో చూస్తాము. సో ఇక్కడ భారతదేశం యొక్క వృద్ధి 7.5% ఉండబోతోంది అని అంచనా, ఒక ప్రిడిక్షన్, ఒక ఎస్టిమేట్తో ప్రపంచ బ్యాంకు వార్తల్లోకి వచ్చింది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే, మన భారత సంతతి వ్యక్తి అజయ్ బంగ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ వరల్డ్ బ్యాంక్ కనుక మనం చూస్తే హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థ 2024 సంవత్సరంలో 7.5% వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. భారతదేశానికి సంబంధించి గతంలో అంచనా వేసిన రేటు కంటే, వృద్ధి రేటు కంటే 1.2% పెంచారంట. వరల్డ్ బ్యాంక్ వారు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనందరికీ తెలుసు, లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ క్వార్టర్లో చాలా వరకు పాజిటివ్ గ్రోత్ రేట్ని మనం చూసాము. దాని ఇంపాక్ట్ వల్ల చాలా సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి రేట్లో సవరణలు చేస్తున్నారు. ఓకేనా? భారత్లో బలమైన వృద్ధితో పాటు పాకిస్తాన్, శ్రీలంకలో రికవరీతో దక్షిణాసియాలో వృద్ధి 6% నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. నివేదిక ప్రకారం 2024-25లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది. 2025లో ఈ ప్రాంతంలో 6.1% వృద్ధిని అంచనా వేశారు. అండ్ దక్షిణాసియా ప్రాంత ఆర్థిక వ్యవస్థల్లో అధిక వాటా కలిగిన భారత ఉత్పత్తి వృద్ధి వచ్చేసి 2022-2023, 2023-2024, అంటే రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరం, అందులో 7.5% చేరుతుండటం అండ్ సేవలు పరిశ్రమలు బలంగా ఉండడం, సర్వీసెస్ సెక్టర్ కానివ్వండి, ఇండస్ట్రీ సెక్టర్ కానివ్వండి, మంచి స్ట్రెంగ్త్గా ఉండడం అనేది ఇక్కడ కలిసి వచ్చే అవకాశాలు అంట, గుర్తుంచుకోండి. అండ్ దేశంలోనే తొలి సూపర్లేటివ్ టాపిక్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని ప్రత్యేకంగా చూడండి. సో ఇటీవల కర్ణాటకలోని పాడూరులో ఒక నిర్మాణం చేపట్టబోతున్నట్టుగా వార్త. అదేంటంటే, భారతదేశంలోనే మొట్టమొదటి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్. కామన్గా క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, స్టోరేజ్ అనేది ఇప్పటివరకు చూస్తే మనము ప్రభుత్వ రంగ పరిధిలో కానివ్వండి, సంస్థలు ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కానివ్వండి చూస్తూ ఉంటాం. ఇక్కడ మొట్టమొదటి ప్రైవేట్ లేదా వాణిజ్యపరంగా అంటే ప్రైవేట్, ఆటోమేటిక్గా ప్రైవేట్ సంస్థలు కూడా క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేసి ఒక ఫెసిలిటీకి బిడ్లను ఆహ్వానించారు. సో ఇక్కడ చూడండి, ఏ సంస్థ అని అడుగుతారు, ISPRL. సో ISPRL అంటే ఏంటంటే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ వారు ఆహ్వానించారు బిడ్లను. సో ఇక్కడ చూడండి, క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఒడిదుడుకులు ఏవైనా తలెత్తితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా మొట్టమొదటిసారి వాణిజ్యపరమైన ఒక వ్యూహాత్మక ముడిచమురు స్టోరేజ్ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతుందంట. కర్ణాటకలోని పాడూరులో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ముడిచమురు నిల్వ కోసం స్టోరేజ్ నిర్మించేందుకు పాడూరులో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ బిడ్లను ఆహ్వానించిందంటే ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించిందంట సింపుల్గా. ఓకేనా? బిడ్ల దాఖలకు 2022 ఆఖరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దేశంలో మొట్టమొదటిసారి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఎక్కడ నిర్మించబోతున్నారు,
ఏ సంస్థ బిడ్లను ఆహ్వానించింది, దట్స్ ఇట్. ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి. సూపర్ లేటెస్ట్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మొబైల్ యాప్తో ప్రాథమిక దశలోనే డిమెన్షియా గుర్తింపు, డిమెన్షియా కానీ, పార్కిన్సన్స్ కానీ, అల్జీమర్స్ కానివ్వండి, మనకు చాలా వరకు జ్ఞాపక శక్తి లేదా మనకు న్యూరల్కి సంబంధించిన డిసీజెస్గా చెప్పవచ్చు. సో అలా డిమెన్షియా వ్యాధిని ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు. ఏ విధంగా గుర్తించవచ్చు? ఒక మొబైల్ యాప్తో గుర్తించవచ్చు. ఆ పరిజ్ఞానంతో ఎవరు వార్తల్లోకి వచ్చారు? ఇటువంటి టాపిక్స్ని మీరు ఎస్ఎన్టీలో భాగంగా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే ఎప్పుడూ ట్రెండింగ్, కాంటెంపరీ. సో ఇది చూడండి. సో యూసీఎస్ఎఫ్ పరిశోధనలో వెళ్ళాడు, యూసీఎస్ఎఫ్. సో మొబైల్ యాప్తో గొంతు, శరీర కదలికలు, ఇతర అంశాలను రికార్డు చేసి ఆ వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అనలిటిక్స్ ఆధారంగా ప్రారంభ దశలోనే, ఎర్లీ స్టేజ్లోనే తీవ్ర మతి మరపు, డిమెన్షియా, దాన్ని గుర్తించవచ్చు అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. ఓకేనా? ఏ శాస్త్రవేత్తలు, ఏంటి ప్రత్యేకత? అండ్ గాలిలోని డిఎన్ఏతో నేరగాళ్ళను కనిపెట్టొచ్చు అంట. గాలిలో ఉండే డిఎన్ఏ ఏవైతే ఉంటాయో, రిమైన్స్ ఉంటాయో, వాటితోటి ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, ఎవరైతే నేరం చేసిన వారు ఉంటారో, ఆకతాయిలు ఎవరు ఉంటారో వారిని గుర్తించవచ్చు అంట. సో ఈ పరిజ్ఞానంతో ఎవరు వార్తల్లోకి వచ్చారంటే ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో నేర ప్రదేశంలో గాల్లో నుంచి మానవ డిఎన్ఏని సేకరించి విశ్లేషిస్తారు. మనుషులు మాట్లాడినప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు వారి డిఎన్ఏ ఆనవాళ్ళు వాతావరణంలోకి విడుదలవుతాయి. మనకు కనబడదు కానీ మనం కనబడకుండా చాలా వరకు మన చుట్టూ మన ఆనవాళ్ళు ఉంటాయి. ఓకేనా? అది దాని ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ శాస్త్రవేత్తలు, ఏంటి ప్రత్యేకత? అండ్ మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో బయోలిక్కర్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. లిక్కర్, బయోలిక్కర్. సో ఏ సంస్థ దీంతో వార్తల్లోకి వచ్చింది? ప్రత్యేకత ఏంటో చూడాలి. ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్ అనే సంస్థ. సో సంస్థ పేరు బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్. ఏ విధానంలో తయారు చేశారంట? ఆయుర్వేద పద్ధతిలో. ఏంటంటే తయారు చేసింది బయోలిక్కర్. సో హైదరాబాద్లో బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది అన్ని అనుమతులతో. సో బుధవారం రోజున, సో నిన్నటి రోజున, ఏప్రిల్ 3 రోజున ఈ లిక్కర్ను విడుదల చేసినట్లు తెలిపారు. అండ్ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి శ్రీనివాస అమర్నాథ్ ఈ లిక్కర్ని సృష్టించారు. ఎలాంటి సింథటిక్ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన ఈ లిక్కర్లో బయో ఫ్లావనాయిడ్స్, బయో అల్కలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైటోకెమికల్స్, వివిధ మూలికలు ఉంటాయని సమాచారం. గుర్తుంచుకోండి. అండ్ కోళ్ళ వ్యర్థాలు ఏవైతే ఉంటాయి, కామన్గా మనకు చికెన్ వేస్ట్ కానివ్వండి, లేదా చికెన్ సెంటర్ వేస్ట్ కానివ్వండి, లేదా పౌల్ట్రీ వేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కోళ్ళ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి చిక్ వేస్ట్. సో కోళ్ళ వ్యర్థాలతో ఒక బయో ప్లాస్టిక్ని తయారు చేయొచ్చు అని చెప్పేసి ఒక ఇన్నోవేషన్తో ఐఏసీటీ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది ఐఏసీటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. కొన్ని సంస్థలు వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడో చూడాలి ఖచ్చితంగా. ఓకేనా? సో సింథటిక్ పాలిమర్ల వినియోగాన్ని తగ్గించడం, అంటే మనకు కృత్రిమంగా తయారు చేసే పాలిమర్లు కానీ వాటన్నింటిని తగ్గించడానికి ఒక బయోప్లాస్టిక్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కృషి చేస్తోంది. ఇప్పటికే సింథటిక్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతో బయోపాలిమర్లను తయారు చేసిన ఆ సంస్థ తాజాగా కోడి ఈకలు, కోడి బొచ్చు వాటితో బయోప్లాస్టిక్ని రూపొందించడంపై దృష్టి పెడుతుందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ తమిళనాడు. సో తమిళనాడు అంటేనే గవర్నర్తో వివాదం, లేదంటే కేంద్ర ప్రభుత్వంతో వివాదం, ఇవి సర్వసాధారణంగా చూస్తాం. ఇటీవల కచ్చతీవి వివాదము భౌగోళిక పరంగా, సో ఇటువంటి అంశాలు తరచూ వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్తో ముందున్న రాష్ట్రం, వివాదంతో ముందున్న రాష్ట్రం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన దావా వేసింది సుప్రీంకోర్టులో. సో దావా ఏంటంటే కేంద్రం నుండి రావాల్సిన నిధులు కానివ్వండి, విపత్తు నిర్వహణ నిధులు కానివ్వండి, రావట్లేదని చెప్పేసి ఆర్టికల్ 131లో భాగంగా వేయడం జరిగింది. సో ఇటువంటి టాపిక్స్ మీరు కరెంట్ పాలిటీలో చూడండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒక రిట్ పిటిషన్ని రాష్ట్రపతి పైన ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో, బిల్లులు పెండింగ్ పెట్టుకుంటున్నారు, న్యాయ సమీక్ష చేయండి అని చెప్పేసి, అంటే అదేమో కేరళ, ఇదేమో తమిళనాడు. గుర్తుంచుకోండి. విపత్తు సాయం కింద రావాల్సిన నిధుల్ని విడుదల చేయకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వము, ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రకృతి వైపరీత్యాల కింద రాష్ట్రానికి రావాల్సిన ఈ నిధుల్ని కేంద్రం నుంచి ఇప్పించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. మధ్యంతర సాయం కింద 2,000 కోట్లు విడుదల చేసేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని దావాలు అభ్యర్థించింది. ఎంకే స్టాలిన్ నేతృత్వం డిఎంకే ప్రభుత్వం ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులో దావా వేయడం జరిగింది. మిచాంగ్ సైక్లోను, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి విపత్తు సాయం కింద కేంద్రం నుంచి
దాదాపు 37,000 కోట్లు అందజేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది, గుర్తుంచుకోండి. అండ్ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా మరొకసారి వినతి పెట్టింది. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితిలో పూర్తికాల సభ్యత్వం లేదు పాలస్తీనాకి, సో అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకసారి వినతి పత్రం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం, ఇక్కడ గుర్తుంచుకోండి భద్రతా మండలి కాదు యుఎన్ఓ, ఓకేనా. పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది ఐక్యరాజ్య సమితిని. పాలస్తీనా అభ్యర్థిని మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు రీసెంట్గా 2nd April ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ 140 దేశాల వారి సంతకాలు చేసిన దరఖాస్తు ఏదైతే ఉందో దాన్ని సమర్పించారు ఐక్యరాజ్య సమితిలో. కానీ ఆ వినతిని కూడా ఈసారి అమెరికా అడ్డుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్కి దగ్గర, ఇజ్రాయెల్కి పాలస్తీనా దూరం, ఆటోమేటిక్గా అమెరికాకి పాలస్తీనా దూరం. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా డిప్లొమసీలలో భాగంగా. అండ్ నెక్స్ట్ కృత్రిమ సూర్యుడి యొక్క సరికొత్త రికార్డు అనే అంశం వార్తల్లోకి వచ్చింది, అదేంటో చూడండి. సో సౌత్ కొరియాకి సంబంధించి వారు సృష్టించిన కృత్రిమ సూర్యుడు అధిక మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేస్తూ అధిక సమయం, ఇటువంటి అంశం చూద్దాం. సో కేంద్రక సంలీన ప్రక్రియ న్యూక్లియర్ ఫ్యూజన్, ఫ్యూజన్ అంటే ఏంటి, ఫ్యూజన్ అంటే ఏంటి చూడండి. కేంద్రక విచ్చితి అంటే ఏంది, సంలీనం అంటే ఏంది, ఇక్కడ సంలీనం పవర్ఫుల్, ఓకేనా. కృత్రిమ సూర్యుడు సరికొత్త రికార్డు సృష్టించినట్లు దక్షిణ కొరియా, సౌత్ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని కే స్టార్ దీన్నే కృత్రిమ సూర్యుడు అని పిలుస్తారు. అందులో అనుసంలీయ ప్రక్రియ ద్వారా 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించారు. ఇది సూర్యుడి మధ్యభాగంలో ఉండే ఉష్ణోగ్రత కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువనంట. ఇంతకుముందు 2021లో 30 సెకండ్ల పాటు ఈ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగా ఆ రికార్డును ఇప్పుడు అధిగమించినట్లు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. 2026 నాటికి 300 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. అండ్ భూమి లోపల మహాసముద్రం అనే అంశం వార్తల్లోకి వచ్చింది, ఎవరు దీనికి సంబంధించి పరిశోధన చేశారో చూడాలి. 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరున్నట్టుగా గుర్తించారంట. సో భూమికి సంబంధించి ఒక సరికొత్త విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భూమి లోపల దాదాపు 700 కిలోమీటర్ల లోతులో డెప్త్లో అపారమైన జల సంపద దాగి ఉన్నదని, ఇది ఒక మహాసముద్రం లాంటిదని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. 2014 ఇందుకు సంబంధించి విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపర్ని కూడా సమర్పించారంట. భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల కంటే కూడా ఆ సముద్రం అనేది చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచ బ్యాంకు ప్రస్తుత సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 7.5% అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. సూపర్ లేటెడ్ టాపిక్, భారతదేశంలోనే మొట్టమొదటి వాణిజ్య క్రూడాయిల్ స్టోరేజ్ అనే అంశము. అండ్ మొబైల్ యాప్తో ప్రాథమిక దశలోనే డిమెన్షియా గుర్తింపు అనే అంశము. అండ్ గాలిలోని డిఎన్ఏతో నేరగాలను కనిపెట్టి ఒక సరికొత్త పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల వార్తలోకి వచ్చారు. హైదరాబాద్లో బయోలిక్కర్ని లేదా ఆయుర్వేద పద్ధతిలో లిక్కర్ని తయారు చేస్తూ బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్ అనే సంస్థ వార్తల్లోకి వచ్చింది. కోల వ్యర్థాలతో బయోప్లాస్టిక్ అనే అంశం, దీనిపైన పరిశోధన చేసిన ఐఐటి శాస్త్రవేత్తలు, ఐఐసిటి. కేంద్రంపై తమిళనాడు సర్కార్ దావా, ఆర్టికల్ 131 లింక్ చేసుకోండి. అండ్ ఐక్యరాజ్య సమితి సభ్యత్వానికి పాలస్తీనా మళ్ళీ వినతి పత్రం. అండ్ కృత్రిమ సూర్యుడు కే స్టార్ సరికొత్త రికార్డు అని సౌత్ కొరియాకు సంబంధించిన అంశము. భూమి లోపల మహాసముద్రం ఉంది, దాదాపు 700 కిలోమీటర్ల లోపల ప్రస్తుతం మనం భూమి ఉపరితలంపై చూసే సముద్రాల కంటే పెద్ద సముద్రం ఉందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్ లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.